సో కాశ్మీర్లో పండే కుంకుమపువ్వుతో పాటు ఇలా కారంపుట్లో కూడా కుంకుమపువ్వు ఎలా పండించామో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఈ రూమ్ అంతా ఈ ర్యాక్స్ కానీ ఈ ట్రేస్ కానీ, స్పెసిఫిక్గా మనకి ఇన్సులేషన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా పవర్ కట్ అయినా కూడా రూమ్లో ఉన్న టెంపరేచర్ ఫాస్ట్గా బయటికి పోకుండా అది హోల్డ్ చేసి ఉంచగలదు. సో అలా అలాంటి ఇన్సులేషన్ కూడా ఒకటి అరేంజ్ చేసుకొని మళ్ళీ అంటే న్యాచురల్గా ఇట్లా విండోస్ కనిపిస్తున్నాయి కదా, సో ఇట్లాంటి విండోస్ ఏదైనా అరేంజ్ చేసుకొని ఉంచుకున్నా ఓకే, లేదంటే లైటింగ్ క్రియేట్ చేయొచ్చు, అది గ్రో లైట్స్ ద్వారా అయినా అట్లానే ఎల్ఈడి లైట్స్ ద్వారా అయినా, సో ఏదైనా ఓకే. సో అట్లా ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఆ సీట్స్ తీసుకొచ్చుకున్న తర్వాత వాటన్నిటిని అంటే ఒక ట్రయల్ పీరియడ్ కాబట్టి మనమే వివిధ రకాలుగా వీటిని ట్రై చేసాం. డైరెక్ట్గా సాయిల్లో కొన్ని అరేంజ్ చేసాం, అట్లానే పూర్తిగా అంటే మేము ఒక 300 kg సీడ్స్ ప్రొక్యూర్ చేసుకొని వచ్చినాం. సో వాటిలో మనం అంటే సెగ్రిగేట్ అంటే వాటిని సపరేట్ సపరేట్గా మీడియం సైజ్వి, పెద్దవి, చిన్నవి ఇట్లా కేటగిరీస్ వైజ్గా వాటిని డివైడ్ చేసుకొని పూర్తిగా పెద్దవన్నీ ఒక సైడ్కి, చిన్నవన్నీ ఒక సైడ్కి, మీడియం సైజ్వి ఒక సైడ్కి అరేంజ్ చేసుకొని అంటే వాటిని ఏరోఫోనిక్ అంటే వితౌట్ సాయిల్ వాటిని ట్రేస్లో అట్లా పెట్టేసి ఇట్లా ఈ టెంపరేచర్స్ క్రియేట్ చేస్తే ఇండోర్లో పంట పండేస్తుంది 3 మంత్స్లో. మనకి ఫ్లవరింగ్ రావాలి అంటే సీడ్ అనేది అబోవ్ 7 grams ఉండాలి, సో అప్పుడే మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. సో ఆ అబోవ్ 7 grams ఉన్నాయని ఒక సైడ్కి అరేంజ్ చేసుకొని మీడియం సైజ్వి చిన్నవి సపరేట్ సపరేట్గా పెట్టుకొని, సో మనకి చిన్నవాటి నుంచి మీడియం సైజ్ వాటి నుంచి ఫ్లవరింగ్ అయితే రాదు. సో వాటిని మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ సాయిల్లోకి మార్చుకొని అంటే ఈ ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయిల్లోకి మార్చుకొని ఆ సీడ్స్ని ఆ మీడియం సైజ్వి చిన్నవి ఏమవుతాయంటే వెయిట్ గెయిన్ అవుతాయి, అట్లనే ఈ పెద్దవి సీడ్ మల్టిప్లికేషన్ అయితే జరుగుతుంది. సో ఇట్లా ఈ రూమ్లో ఈ ట్రేస్లో అరేంజ్ చేసుకొని కొన్ని ఏమో డైరెక్ట్గా సాయిల్లోనే పెట్టేసాం, మిగతావన్నీ ఏరోఫోనిక్ చేసేసాం. అంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా క్రాప్లో, డైరెక్ట్గా సాయిల్లో పండేదానికి ఇట్లా ఏరోఫోనిక్ పండిన దానికి ఏమైనా ఉంటుందా? అంటే ఏం లేదు, అన్నీ ఒకేలా వస్తున్నాయి రిజల్ట్. సో పంట పండించడం వరకు అట్లా అరేంజ్ చేసి పాంపోర్ విలేజ్లో ఎలాంటి టెంపరేచర్స్ అయితే ఉంటాయో సో ఆ టెంపరేచర్స్ మనం మన మొబైల్ ద్వారా చూసుకొని మనకి ఈ చిల్లర్స్ అవసరం ఉంటుంది ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే ఏసీలు అయితే 16 degrees వరకే వెళ్ళగలవు, బట్ చిల్లర్స్ ఏమవుతాయంటే మనకి 0 degrees వరకు తీసుకెళ్తుంది. సో అట్లానే ఒక హ్యూమిడిఫైయర్ కూడా ఉంటుంది, సో ఆ హ్యూమిడిటీ అంత రూమ్లో అక్కడ ఎలా అయితే ఉంటుందో అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ 2 మిషనరీ అయితే మనకు అవసరం అవుతుంది. సో ఈ మిషనరీ అరేంజ్ చేసుకొని మనం పాంపోర్ విలేజ్లో ఎలాంటి టెంపరేచర్స్ అయితే ఉంటాయో అవన్నీ మనం ఫోన్ ద్వారా చూసుకొని స్పెసిఫిక్గా మార్నింగ్ ఒక టెంపరేచర్ ఈవినింగ్ ఒక టెంపరేచర్ అలా 3 మంత్స్ మార్చుకుంటూ ఉండాలి. అది ఒక అంటే ఆగస్ట్ మంత్లోనేమో డే టైం నియర్లీ ఒక 27-28 అలా ఉంటుంది, అట్లనే నైట్ టైం వచ్చేసి ఒక 20 degrees అలా ఉంటుంది. తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చేసి ఒక 22 degrees to 24 డే టైం ఉంటుంది, నైట్ టైం వచ్చేసి ఒక 18 degrees ఉంటుంది. ఆ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మంత్ నుంచి మనకి ఆ 16 below వెళ్ళిపోతుంది, డే టైంలో 16 to 20 ఉంటుంది, నైట్ టైం ఏమవుతుందంటే 14-12 కూడా వెళ్తుంది. సో అట్లా మనకి ఏసీలు ఎందుకు వర్క్ అవ్వంటే ఇంకా 16 below వెళ్ళిపోతే ఏసీలు వర్క్ అవ్వవు కాబట్టి అట్లా చిల్లర్సే ప్రిఫర్ చేసుకోవాలి. సో అట్లా అక్టోబర్ మంత్ వచ్చేసరికి ఇంకా డే టైం ఒకలా నైట్ టైం ఒకలా బిలో 16 కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడ్ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో దానికి కూడా సో అంటే నా పర్సనల్గా నాకేమనిపించిందంటే ఫ్లవరింగ్ అనేది చాలా ఈజీగానే పండుతుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి నార్మల్గా నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడైనా దీని గురించి అంటే తెలుసుకోవడానికి తిరిగిన ప్రదేశాలకైనా అంటే యూట్యూబ్ ద్వారా అయినా సో మాకు తెలిసింది అందరూ ఫ్లవరింగ్ ఎలా తీయాలి అని మాత్రమే చెప్తున్నారు, బట్ ఈ సీడ్ మల్టిప్లికేషన్ గురించి మ్యాక్సిమం ఎక్కడ దొరకదు. సో అసలుకి ఏంటి, దీన్ని ఎలా చేయాలి, ఎట్లా మల్టిప్లికేషన్ అవుతుంది? సో ఇట్లా ఇయర్ మొత్తం మనం దానికోసమే చూసుకుంటే మనకి ఈ పవర్ మెయింటెనెన్స్ కానీ వాటికే సగం ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 1 time ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. సో దానికోసం ఇట్లా ఇయర్ మొత్తం మనం పవర్ మెయింటెనెన్స్ చేసినా కూడా చాలా ఖర్చు అయిపోతుంది. అట్లా కాకుండా మనం వీటిని బయట మల్టిప్లికేషన్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా జరుగుతుందో చూడడానికి మనం ఒక 2 to 3 types ట్రై చేయడం జరిగింది. పూర్తిగా ఇండోర్ మెయింటైన్ చేసి ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో కూడా డే టైం మనకి ఎటువంటి టెంపరేచర్స్ అవసరం లేదు ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓన్లీ నైట్ టైం మాత్రమే ఒక 12 degrees అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో డే టైం మనకి జస్ట్ వెంటిలేషన్ లైటింగ్ అనేది ఉంటే సరిపోతుంది. సో అట్లా మనం అప్ టు ఫిబ్రవరి వరకే ఇది కూడా ఆ టెంపరేచర్ నైట్ మెయింటైన్ చేయాల్సింది. ఫిబ్రవరి తర్వాత అది కూడా అవసరం ఉండదు, పూర్తిగా మనం లైటింగ్ కానీ టెంపరేచర్ కానీ వాటరింగ్ కానీ ఏది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఆ టైం వరకు మనం నైట్ టైం ఏమో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ డే టైం వాటరింగ్ అంటే ఒక 10 days to 12 days అలా వాటరింగ్ ఇస్తూ వాటిలో మన నానో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి వాటర్ సాల్యుబుల్ తీసుకొని వాటిలో మిక్స్ చేసి ఆ న్యూట్రిషన్స్ వాటికి ఇచ్చి ఈ 2-3 months అనే మనం వాటికి న్యూట్రిషన్స్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత అవి పూర్తిగా డార్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి.
సో ఇంకప్పుడు మనం వాటిని అట్లా వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జూలైకి అవన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ మనం తీసుకొని ఏరోఫోనిక్ ద్వారా అయినా లేదా సాయిల్ ద్వారా అయినా మనం ఫ్లవరింగ్ అయితే తీయవచ్చు. ఈ రూమ్లో ఒక 360 ట్రేస్ వరకు అరేంజ్ చేసాం. సో అంటే ట్రేస్లో కూడా మనకి అన్ని యూస్ఫుల్ సీడ్సే లేవు, కొన్ని మీడియం సైజ్వి కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. బట్ మనకి పెద్ద వాటి నుంచి మాత్రమే ఫ్లవరింగ్ అయితే వస్తుంది. సీడ్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, సో మనం సీడ్స్ కూడా మంచివి తీసుకొచ్చుకోవాలి. సో అప్పుడే మనం మంచి ఫ్లవరింగ్ తీయగలం. ఈ రూమ్ అరేంజ్ చేసుకుంది, ఇది వచ్చేసి ఒక 230 స్క్వేర్ ఫీట్ ఉంది రూమ్. సో ఈ రూమ్లో మేము ఒక 200 గ్రామ్స్ వస్తుంది అనే ఎస్టిమేషన్ తోటి అరేంజ్ చేసాం. బట్ అంటే హార్వెస్టింగ్ కూడా లైక్ ఎలా చెయ్యాలి అనే పాయింట్ మనకు మాకు స్టార్టింగ్ తెలియలేదు. సో అలాంటి మిస్టేక్స్ అన్నీ మేము సరిచేసుకోవడానికే ఇలాంటి చిన్నది ఒకటి అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఓకే, ఇట్లా హార్వెస్ట్ చేయాలి, వీటిలో ఇలా గ్రేడ్స్ ఉంటాయి. సో అట్లా మాకు 200 గ్రామ్స్ రావాల్సింది, ఒక 120 గ్రామ్స్ అలానే వచ్చింది. సో అట్లా సీడ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని 3 మంత్స్ తర్వాత ఫస్ట్ అంటే మా థాట్ పంట పండుతుందా లేదా అనే దగ్గర నుంచి ఓకే ఫస్ట్ ఫ్లవర్ వచ్చినప్పుడు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఓకే అలా హార్వెస్ట్ చేసి అంటే స్పెసిఫిక్గా దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఫ్లవరింగ్ టైంలో మనం మస్ట్ అండ్ షుడ్గా ఏ రోజు వచ్చిన ఫ్లవర్ని ఆ రోజు హార్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే ఆ ఫ్లవర్స్ అనేవి నెక్స్ట్ డేకి పాడైపోతాయి. అంటే ముందు వాటితో ఏ రోజు వచ్చినవి ఆ రోజు హార్వెస్ట్ చేసిన వాటికి తర్వాత రోజు చేసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫ్లవర్ అనేది వాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఏ రోజు వచ్చిన ఫ్లవర్స్ ఆ రోజు హార్వెస్ట్ చేసుకోవాలి. సో అట్లా ఆ మంత్ మొత్తం మేము ఫ్లవరింగ్ అంతా హార్వెస్ట్ చేసి టోటల్గా మాకు వచ్చిన ఆ సాఫ్రాన్ ఒక 120 గ్రామ్స్ వరకు వచ్చింది. 200 గ్రామ్స్ ఖచ్చితంగా వచ్చేది, బట్ హార్వెస్టింగ్ అనేది ఎగ్జాక్ట్ ఐడియా లేక అట్లా కొంత మిస్ చేయడం అయితే జరిగింది. సో మార్కెటింగ్ అంటే నా పర్సనల్గా నాకేమనిపించిందంటే పంట పండించడం మనకు తెలియని పంట. సో దీని గురించి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఈ పంట పండించడం ఈజీ. సో దీనికి 2 పాయింట్స్, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, అట్లనే ఇంకా ఏం చేయాలంటే మార్కెటింగ్. సో బయట చెప్తారు సాఫ్రాన్కి చాలా డిమాండ్ ఉంటుంది, ఈజీగా సేల్ అవుతుంది. సో ఇవన్నీ 100% కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే బయట ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ 100% కాకపోయినా 70% వరకు ఫేక్ జరుగుతుంది. సో బయట మార్కెట్లో సాఫ్రాన్ చాలా తక్కువకి అవైలబుల్ ఉంటూ ఉంటుంది. ఇట్లా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి సో మనం ఒక అంటే ఒరిజినల్ సాఫ్రాన్ పండించి దాంతో మంది కంపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మార్కెటింగ్ కూడా అనుకున్నంత ఈజీగా ఉండదు. సో అది ఒకటి చూసుకోవాలి, అట్లనే ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ రెండు కూడా మనం జాగ్రత్త చేసుకోగలిగితే పంట పండించడం ఈజీ. మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ సాఫ్రాన్ కల్టివేషన్ అయితే చేయొచ్చు.